హస్బెండ్ వదిలేశారు, నేను ఇట్లా పెళ్లి చేసుకుంటే నన్ను మోసం చేశారు, మోసం చేశాడు వదిలేశాడు అంటే డబ్బు కోసం చేశాడు, ఇలాంటివన్నీ వచ్చాయి. వందల పది మంది ట్రాన్స్జెండర్స్తో కరెక్ట్గా సిన్సియర్గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా డబ్బు కోసం. ప్రశాంతి, మీరు ప్రస్తుతం ఇప్పుడు అతను మీతో కలిసి ఉంటున్నారా? మనం కరెక్ట్గా ఉన్నామనుకో, వదిలేసి వెళ్ళినా సరే ఈరోజు కాకపోయినా. అంటే స్కూలింగ్లో ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు వచ్చాయా? మన బాడీలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎవరితో షేర్ చేసుకోలేం కాబట్టి. హాయ్, హలో, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఎవరున్నారంటే ప్రశాంత్, అంటే బంజారా హిల్స్ ప్రశాంత్గా తన మనందరికీ పరిచయము. ఒక టైంలో టిక్ టాక్ స్టార్గా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు అతను. ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసలు అతని లైఫ్ ఎలా ఉంది, అసలు ఎలా తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రశాంతి. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? నేను కూడా బాగున్నాను. బాగున్నారు అని అడుగుతున్నాను కానీ అసలు లైఫ్ ఎలా ఉంది అసలు ఇప్పుడు ప్రస్తుతానికి మీది? అంటే అది బాగుంది అని బాగాలేదని ఎటువంటి దానికి మధ్యలో ఉండిపోయింది, సో ఎలా ఉంది లైఫ్? ప్రెసెంట్ లైఫ్ అయితే భగవంతుడి దయవల్లో నీట్గా ఉంది. ఇంకా అక్కడక్కడ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీగా ప్రతి మనిషికి ఉంటాయి, అలాగే నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటాను. అవునా? అసలు మొన్న మొన్నటిదాకా కూడా మీరు ఒక ఛానల్లో అయితే చెప్తూ వచ్చారు, ఒక న్యూస్ అంటే మీ నుంచి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది, ఏంటంటే హస్బెండ్ వదిలేశారు, నేను ఇట్లా పెళ్లి చేసుకుంటే నన్ను మోసం చేశారు, మోసం చేశాడు వదిలేశాడు అంటే డబ్బు కోసం చేశాడు, ఇలాంటివన్నీ వచ్చాయి. సో ప్రస్తుతం లైఫ్ ఎలా నడుస్తుంది, అతను ఉన్నారా, ఏం చేస్తున్నారు అసలు? ప్రజెంట్ ఇంకా మా ట్రాన్స్కి అయితే ఇంకా మోసపోవడం అయితే అలవాటే, ఎందుకంటే ఏ అబ్బాయి అయినా సరే ట్రాన్స్జెండర్ దగ్గరికి వందల పది మంది ట్రాన్స్జెండర్స్తో కరెక్ట్గా సిన్సియర్గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా డబ్బు కోసం, వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం, వాళ్ళకి తాగడానికి తినడానికి యూస్ కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటారు అంతే. ఒక ట్రాన్స్ని యూజ్ చేసుకుంటారు. కొంతమంది అబ్బాయిలు ఏంటంటే ట్రాన్స్ దగ్గర మనీ తీసుకొని వాడు సపరేట్గా మాకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్లో ఉండి మా దగ్గర డబ్బు తీసుకెళ్ళి అక్కడ పిల్లకి పెడతాడు, మేము రూమ్లో లేని సమయంలో అమ్మాయిని తెచ్చుకొని రూమ్లో వాడు ఎంజాయ్ చేస్తాడు, వాడు ఇంకా తాగడానికి తినడానికి వాడికి ఉన్న అన్ని సౌకర్యాలు కూడా మనం యూజ్ చేసుకుంటాడు. అంటే వాడికి బండి కావాలన్నా, కార్ కావాలన్నా, ఫోన్ కావాలన్నా, వాడికి గోల్డ్ కావాలన్నా, వాడికి ఏ అవసరం ఉన్నా సరే ఒక ట్రాన్స్ని మాత్రం యూజ్ చేసుకుంటాడు వాడు. ఆ విధంగా యూజ్ చేసుకొని లాస్ట్కి చివరికి వస్తే ఇంకా నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు సెట్ కావు. ఎందుకు అంటే ఒక పాయింట్ తీస్తారు, నీకు పిల్లలు కారు, నువ్వు ఒక ట్రాన్స్జెండర్వి, నిన్ను నేను తీసుకొని సొసైటీలో తిరగలేను అని చెప్పి అలా అన్నప్పుడు ఇంకా ట్రాన్స్ మనిషి ఏంటంటే విరిగిపోయి సుసైడ్ చేసుకోవడం. చాలామంది 90% ట్రాన్స్జెండర్స్ చనిపోయేది ఈ ప్రేమ కోసం. చాలామంది అంటారు ఇలా చనిపోతున్నాగా కూడా మీరు ఎందుకు నమ్ముతారు, ప్రేమ గుడ్డిది. ప్రతి ట్రాన్స్జెండర్ ఏంటంటే ఒక అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసినా లేకపోతే నేను నీకు తోడు ఇస్తా అని చెప్పి ఒక చెట్టులాగా నిలబడతానంటాడు. మనం ఏంటంటే నమ్ముతాము, ఎందుకంటే మాలాంటి వాళ్ళ లైఫ్లోకి ఒక అబ్బాయి రావడమే అది మా అదృష్టం అనుకుంటాము. ఎందుకంటే చాలామందికి అమ్మ నాన్న ఉండరు, అన్నదమ్ములు ఉండరు, అక్క చెల్లెలు ఉండరు, అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఏది లేని ట్రాన్స్జెండర్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే అరే ఈ వీడిని దేవుళ్ళగా పంపించిండేమో, వీడి నాతో రియల్గా ఉంటాడేమో అని చెప్పి నమ్ముతారు. ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటున్నా, ఇప్పుడు నాకు ఎవరు ఉన్నా లేకుండా నా ఫ్యామిలీ ఉందని చెప్పి నేను ఒక ధైర్యంతో బతుకుతున్నా, నాకు ఎవరు ఉన్నా లేకుండా మా అమ్మ నాన్న ఉన్నారు, నాకు నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని చెప్పేసి అట్లా అందరికీ కూడా ఉండని సమయంలో ఇలా ఒక అబ్బాయి ఎంట్రీ ఇస్తే వాడన్నా ఉంటాడేమో అని చెప్పి నమ్ముతారు. కానీ చివరికి అబ్బాయి మోసం చేస్తే ఇలా సూసైడ్ చేసుకోవడం, చనిపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అబ్బాయిలను నమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నమ్మండి. వాడికి డబ్బు పెట్టొద్దు, ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్లో ఉంటారు, అమ్మాయి అయితే వాడికి డబ్బు పెట్టదు కదా, ఉల్టా వీళ్ళ రివర్స్ అమ్మాయికి పెడతారు. కాబట్టి మమ్మల్ని కూడా అమ్మాయిలాగా చూసి, అమ్మాయిలాగా మ్యారేజ్ చేసుకొని, అమ్మాయిలాగా మాతో ఉంటుంది, ఏదో దేశాన్ని ఉద్ధరించినట్లు లేకపోతే ఇంకెవరినో ఉద్ధరించినట్లు మేము వాళ్ళు ట్రాన్స్ని పెళ్లి చేసుకున్నామని చెప్పి ఎంతో మంది అంటే అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ దాన్ని అనౌన్స్ చేస్తున్నారు, బట్ ఆ మ్యారేజ్ని నిలబెట్టుకోవట్లేదు. ఇన్స్టాలో కూడా రీల్స్ పెడుతున్నారు, ఇది నా భార్య, ఇది నా వైఫ్ అని చెప్పేసి పోస్టులు పెట్టడం, అది పెట్టడం, లాస్ట్కి వస్తే చివరికి నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు మేము ఏ విధంగా పోస్ట్ పెట్టాలి, మేము అప్పుడు ఏం చేయాలి? మీ ఫోటో చూపించడానికి కూడా కెమెరా ముందు మేము ఎన్నో ఆలోచిస్తాం, ఒక లైఫ్ ఎందుకు ఖరాబ్ చేయాలి అని చెప్పి మీరు మాత్రం ఒక ట్రాన్స్ లైఫ్ ఖరాబ్ చేసి వెళ్ళిపోవచ్చు, అర్ధాంతరంగా మా లైఫ్ని ముగించేయచ్చు.
ప్రశాంతి, మీరు ప్రస్తుతం ఇప్పుడు అతను మీతో కలిసి ఉంటున్నారా? కలిసాము. ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్సియర్గా ఉండి మనం కరెక్ట్గా ఉన్నామనుకో, వదిలేసి వెళ్ళినా సరే ఈరోజు కాకపోయినా ఒకరోజు మన ప్రేమ గుర్తొచ్చినప్పుడు వస్తారు. కానీ ఒకసారి ఏంటి అంటే వాళ్ళు కరెక్ట్ ఉండి మన దగ్గరకు వస్తే ఏం కాదు, కానీ వాళ్ళు ఒకవేళ పిచ్చి వేషాలు వేసి మన దగ్గరకు వస్తే మాత్రం రానివ్వద్దు. ఎందుకంటే మనము రోడ్డు పైన సరే, నేను అందరికీ చెప్పేది ఒకటి మాట, మనం రోడ్డు మీద అయినా సరే ఉమ్ముతాము, ఉమ్మిన ఉమ్మిన అయితే మనం మళ్ళీ రివర్స్ తీసుకోలేము. కాబట్టి అది ఎట్లాగా వెళ్ళిపోతుంది, కాబట్టి దాన్ని వదిలేయాలి. మన లైఫ్ మనం వేరే లైఫ్ చూసుకోవాలి, అంతే. ప్రెసెంట్ అయితే హ్యాపీయే. అతను అసలు ఎందుకు మీతో విడిపోయారు అసలు ఫస్ట్? ఏం జరిగింది? ఏం అతనికి ఏంటి ఇష్యూ అంటే మీతో ఉండడానికి ఫ్యామిలీ? వాళ్ళ ఫ్యామిలీలో ఏంటి అంటే నేను ఒక ట్రాన్స్, నువ్వు ఒక ట్రాన్స్, నీకు పిల్లలు కారు, పైగా నా కొడుకుకు నువ్వు సెట్ కావు. అవన్నీ ముందే తెలియదా వాళ్ళకి? అప్పుడు గుర్తురాదు, అప్పుడు ఇవన్నీ గుర్తురాదు, పైసా పెట్టేటప్పుడు గుర్తురాదు, మనము మనతో ఉన్నంతసేపు అవన్నీ గుర్తురావు. ఇంకా వాళ్ళకి వేరే సైడ్ నుంచి ఏమన్నా ఫోర్స్ వచ్చేసరికి ఇంకా వాళ్ళకి ఏంటంటే లేదు నువ్వు వద్దు, నువ్వు ఒక ట్రాన్స్జెండర్వి. ఇంకా నానా విధాలుగా ఇంకా అది పల్లె. మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఫ్యామిలీకి చెప్పాడా అతను ఇట్లా చేసుకుంటున్నాను? చెప్పకుండా చేసుకున్నారా బయట? బయట అంతా అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు అంతా ఓకే అయింది. అంతా ఓకే అయిన సమయంలో కొంచెం మంది ఇంకా అక్కడ వాళ్ళకి నేర్పడంతో ఇంకా నువ్వు ఒక ట్రాన్స్వి మాకు వద్దు, మాకు అవసరం లేదు అదని చెప్పి ఇంకా అనడంతో, ఇంకా తను కూడా గట్టిగా ఉన్నాడు కాబట్టి లేదు ట్రాన్స్ అయినా అమ్మాయి అయినా తన వైఫ్ అని చెప్పేసి కొట్లాడి, ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ ఇద్దరం హ్యాపీగానే ఉంటున్నాం, తను ఒక జాబ్ చేసుకుంటున్నాడు. నా లైఫ్ నేను అమ్మవారికి సంబంధించిన పూజలు బోనాలు ఇక అవి నా లైఫ్ నేను కంటిన్యూ చేసుకుంటున్నా, ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఉంటున్నా. అసలు వాళ్ళ అమ్మాయిని ఎప్పుడైనా నేను ఏ రకంగా ఇబ్బంది పెట్టారు వాళ్ళు, అంటే లైక్ మానసికంగా ఏమైనా హింసించడము? మానసికంగా ఏం కాదు, మాటలతో. మాటలు శారీరకంగా కాదు, మానసికంగా హింసించే మాటలు ఏంటంటే ఇంకా వాళ్ళు ఎట్లుంటాయి అంటే దెబ్బ కొట్టకుండా మాటనే చూపిస్తారు అంతే. ఇంకా నువ్వు ట్రాన్స్, నువ్వు ఇది, నువ్వు ఇది, అట్లా ఇట్లా అని చెప్పి ఇక ట్రాన్స్లో కూడా ఎన్నో విధ విధాల పేర్లు ఉంటాయి కదా, ఆవిడతో ఇంకా దెబ్బి పడవడం మాటికి ముందు, నువ్వు ఇది, నువ్వు ఇది, నువ్వు ఇది అని చెప్పి అనడం. ఇంకా ఆ మాట విని ఇంకా నేను నాది నేను కుమిలిపోవడం. ఎందుకంటే అటు కాకుండా ఇటు కాకుండా నన్ను ఎందుకు ఇట్లా పుట్టించావు, నన్ను పుట్టించి కూడా ఒక ఏదో నేను నాది నేను దేవుడిని మ్యారేజ్ చేసుకుని నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేసుకుంటున్న సమయంలో నాకు ఒక అబ్బాయిని ఎందుకు పరిచయం చేస్తావు, పరిచయం చేసిన వాడిని ఎందుకు ఇట్లా దూరం చేస్తున్నావు, నేను ఇది అని చెప్పి నన్ను 100 సార్లు ఎందుకు పాయింట్అవుట్ చేపిస్తున్నావు 10 మందితోని అని చెప్పి నాది లోపల కుమిలిపోయేది. మీరు చెప్తున్నారు ఇందాక నుంచి దేవుణ్ణి పెళ్లి చేసుకున్నాను, దేవుణ్ణి పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఒక మనిషిని పెళ్లి చేసుకోవచ్చా మీరు? నేను నా వృత్తి ధర్మంతో ఏంటి అంటే నేను అమ్మవారిని కళ్యాణం చేసుకోవాలని, నేను నాకు ఒంట్లో అమ్మవారు వచ్చినప్పుడే నేను అనుకున్నాను. అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలని అయితే నాకు ఇంతవరకు లేకుండే, అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటాను కూడా నేను అనుకోలేదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది, అది ఒక సిచ్యువేషన్లో అది జరిగిపోయింది. అది అంటే మీ ట్రాన్స్లో ఒప్పుకుంటారా ఇట్లా అంటే మీరు అమ్మవారిని పెళ్లి చేసుకుంటారా? ట్రాన్స్ అంటే నేను మాట్లాడి ఒప్పించుకోలేదు, ఎందుకంటే అబ్బాయి ఒకటి నేను సూసైడ్ చేసుకుంటా లేకపోతే ఇప్పుడు అదొక ప్రాణమే, నాదొక ప్రాణమే. ఇప్పుడు తనకేమైనా నేను సఫర్ అవ్వాలి, నాకేమైనా తన సఫర్ అవ్వాలి. కాబట్టి నేను మా పెద్దవాళ్ళతో మాట్లాడి తను కూడా వచ్చాడు, తను కూడా మాట్లాడి అందరం ఒప్పించుకొని ఇప్పుడైతే ప్రజెంట్ మంచిగానే ఉంటాను. అసలు అతను ఎలా పరిచయం నీకు? ఇన్స్టాలో. ఇన్స్టాలో పరిచయం అంటే మీ రీల్స్ చూసి అది చూసి మెసేజ్ చేయడము అలా అలా, ఇంకా ఇన్స్టాలో పరిచయం, చాటింగ్ చాటింగ్ కాస్త ఇంక ఇక్కడ దాకా తెచ్చి. అంటే అతని నేను పెళ్లి చేసుకుంటామని ప్రపోజల్ పెట్టారు మీకు? ప్రపోజల్ పెట్టారు. ప్రపోజల్ ఒక టార్చర్ లైక్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నేను మొన్న ఒక వీడియో చూసాను, మీ మ్యారేజ్ అనే ఒక వీడియో అయితే చూసాను, అంటే మీ ట్రాన్స్జెండర్స్ పెట్టింది. మీరు ఆల్రెడీ అంటే మిమ్మల్ని మీరు ఎవరైనా జనరల్గా మనం తాళి కట్టించుకుంటాం ఆడవాళ్ళు ఎవరైనా సరే, అతని మీరేంటి వేరే వాళ్ళకి తాళి కడుతున్నారు? అది తాళి కాదమ్మా, ఇప్పుడు మా గురువు నాకు ఇప్పుడు మా గురువు ఉంది, ఆమె నన్ను శిశురాలు చేసుకుంటుంది కాబట్టి అది ఒక లింగంకాయ రుద్రాక్ష ఉంటుంది. ఆ రుద్రాక్ష లింగంకాయకి దాని లింగం అంటారు, ఆ లింగంకాయకి పసుపు దారం ఎక్కించి నా మెడలో కడుతుంది. అంటే నేను ఇంకా ఆమె శిశురాలు, ఆమె బిడ్డను అవుతున్నట్టు. అలా ఆ అబ్బాయి నా శిష్యుడు, నా శిష్యుడు అంటే తనకు కూడా దేవుడు వస్తుంది, తను నా శిష్యుడు, నన్ను గురుని చేసుకుంటున్నాడు, గురుని చేసుకుంటున్నాడు కాబట్టి నా ఒక లింగంకాయ ఒక రుద్రాక్షని అబ్బాయి మెడలో కట్టి బండారం అంటే పసుపు, పసుపుని బండారం అంటాము, బండారం పెడితే ఇంకా అబ్బాయి నా శిష్యుడు అవుతున్నట్టు, నన్ను గురుని చేసుకుంటున్నట్టు. అంటే మీరు చెప్పేవన్నీ అతను చెయ్యాలా? చెయ్యాలి. అంటే ఇంకా వాళ్ళు ఎక్కడన్నా ఇప్పుడు బోనాలకు అక్కడికి వెళ్ళే, ఇప్పుడు మనకు స్కూల్లో టీచర్ ఎలా ఉంటుందో ఇందులో కూడా గురువు అలా ఉంటుంది. నిన్నగాక నిన్న ఒక వార్త, అమావాస్య కాబట్టి ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు ఒక అబ్బాయిని అంటే చిన్న పిల్లాడిని నరబలి చేశారు. ఇంత అవేర్నెస్ ఉండి కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు?
సో ఏ ఓపెన్గా చెప్పాలి అంటే రియల్ ట్రాన్స్జెండర్స్ అంటే నిజంగా ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, లేదంటే ఇట్లా మాలాగా దేవుడు వచ్చే వాళ్ళు వాళ్ళు కానివ్వండి, ఎప్పుడు కూడా ఆ పని చెయ్యరు. ఎందుకంటే మాకు తెలుసు బిడ్డ విలువ, కడుపు తీపి అండ్ మనుషుల విలువ. ఎందుకంటే రోడ్డు పైన మమ్మల్ని కూడా ఒక మాట తిట్టిపోయినా సరే మేము చిరునవ్వుతో వెళ్ళిపోతాము. మాలో ఎంత బాధ ఉన్నా, మా కళ్ళలో ఎంత నీళ్లు తిరిగినా సరే ఒక చిరునవ్వుతో ఓకే నన్ను అన్నావా హ్యాపీగా ఉండున్నాను అని చెప్పి వెళ్ళిపోతాము. మాలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేషాలు వేసుకొని మా పేరు ఖరాబ్ చేస్తున్నారు. వేషాలు వేసుకొని బస్ స్టాండ్స్లలో స్టేషన్స్లో అక్కడిక్కడ వెళ్ళేసి కాలేజ్ స్టూడెంట్స్ని వాళ్ళ వీళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ పర్సులు లాగేసుకోవడం, వాళ్ళ డబ్బులు లాగేసుకోవడము, వాళ్ళని ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నార్మల్గా చీర కట్టుకుంటే ఓకే ట్రాన్స్ ఏమో అనుకుంటున్నారు. కానీ అక్కడ రియల్గా ట్రాన్స్ ఎవరు, ఫేక్ ఎవరు అని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు నార్మల్గా ఏంటంటే టీషర్ట్స్ పైన షర్ట్స్ పైన చీరలు కట్టుకొని బాయ్స్ చెప్పులు వేసుకొని ఒళ్ళంతా బొచ్చు పెట్టుకొని అంత సేమ్ చూస్తే ఒక మొగోడు చీర కట్టుకొని వచ్చిండు అని చెప్పి మనకు అక్కడనే అర్థమైపోతుంది. అలా వేషాలు వేసుకొని మాలాగా రియల్గా ట్రాన్స్జెండర్స్కి పేరు అంటే ఖరాబ్ చేస్తున్నారు వాళ్ళు. ఎట్లా అంటే ఆ రియల్గా వీళ్ళు ట్రాన్స్ అందరు ట్రాన్స్ కూడా ఇలాగే చేస్తారేమో, ఇప్పుడు నీకు కూడా ఇప్పుడు నా నేనున్నా ఇప్పుడు నాతో పాటు ఒక వేషం వేసుకొని వచ్చింది, వాడు అక్కడికి వెళ్ళి తప్పు చేస్తుంటే ఇప్పుడు ఆ వేలో నేను కూడా నడిస్తే ఈమె కూడా వచ్చి వీళ్ళగా చేస్తుందేమో అని చెప్పి వాళ్ళు భయపడిపోతారు. అలా వీళ్ళ వల్ల మాకు పేరు వస్తుంది. అలా చేసి ఉంటే ఇలాంటి వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ మాలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చెయ్యరు. అమ్మ అసలు మీరు మామూలుగా అయితే ఈ అమావాస్య అప్పుడు పూజలు ఇలాంటివన్నీ మీరు చేస్తారా? అమావాస్య వచ్చిందంటే ఇప్పుడు నేను ఒక దేవుడు వచ్చి నాకు అమ్మవారు వస్తుంది కాబట్టి షాప్స్ తెలిసిన షాప్స్లలో డిస్టిల్ తీయడము, ఇలాంటి స్టూడియోస్లో డిస్టిల్ తీయడము, లేదంటే ఇంట్లో అమ్మవారికి పూజలు చేసుకోవడము, పిల్లలకి ఏమన్నా బాగాలేకపోతే తాయితల వివి కట్టడము అలాంటివి చేస్తూ ఉంటాను. అంటే కేవలం ప్రతి అమావాస్య రోజు ఇలా డిస్టిల్ తీయడం అవి చేసుకుంటారు కదా, ఎక్కువ శాతం షాప్స్లలో అక్కడిక్కడ అక్కడ పిలిచి ఒక గుమ్మడికాయ కొట్టించుకొని వాళ్ళకి తోచినంత కట్నం పెట్టి పంపిస్తారు. ఇంకా నార్మల్గా ఎవ్రీ ట్యూస్డే సండే నేను ఇంట్లో అమ్మవారికి పీట కూర్చుంటాను, అంటే అమ్మవారిని ఒంట్లోకి ఆవేయించుకొని పబ్లిక్ వస్తే వాళ్ళ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అవునా, ఇప్పుడు చెప్పండి మీకు అంటే ఇప్పుడు ప్రశాంతికి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉందా? ట్రాన్స్కి ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే తల్లి అయ్యే యోగ్యం ఆడదానికి మాత్రమే సాధ్యమది. ఏ ట్రాన్స్జెండర్ కూడా ప్రెగ్నెంట్ ఎంత ఆడపిల్లలాగా మారినా సరే కానీ ఆ యోగ్యం మాత్రం లేదు, భగవంతుని అది మాత్రం ఇవ్వలేదు, ఇవ్వడు కూడా. ప్రశాంతి అసలు నీకు ఎప్పుడు అంటే ఈ అమ్మాయి ఫీలింగ్స్ అనేవి ఏ ఏజ్లో స్టార్ట్ అయ్యాయి? అయితే నేను నాకు చిన్నప్పటి నుంచే ఇలా ఫీలింగ్స్ ఉండే, కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోలేకపోయాను. నాకు అంటే తెలివి వచ్చినప్పటి నుంచి, లైక్ ఇప్పుడు నార్మల్గా అయితే మనకి 8 ఇయర్స్ అండ్ 12 ఇయర్స్ వచ్చాక మనకి మెచ్యూర్డ్ మైండ్ అన్నది కొంచెం అంటే నేను ఏంటి అన్నది మనకు అన్నది కొంచెం అర్థమవుతుంది. సో నాకేంటంటే 12 ఇయర్స్ వచ్చాక అంటే నాకు అప్పటి నుంచి కొంచెం ఫీలింగ్స్ డిఫరెంట్గా చేంజ్ అయ్యేటివి. అది దేనికి వల్ల అంటే నాకు అమ్మవారు రావడంతో నేను ఇలా చేంజ్ అంటే లైక్ అమ్మాయిలాగా ఉండిపోవాలని చెప్పి నాకు ఒక డ్రీమ్ అన్నది ఉండే. నాకు 12 ఇయర్స్ ఉన్నప్పుడే అమ్మవారు పూనకం అన్నది స్టార్ట్ అయింది, ఎల్లమ్మ తల్లి ఆవహించడం. ఇంకా అప్పటి నుంచి నాకేంటంటే చీర కట్టుకోవాలి, ఇలా నిండుగా గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి నిండుగా. అంటే ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి ఎట్లా ఉంటుంది, ఒక అమ్మవారు ఎట్లా ఉంటుంది, ఒక తెలివింటి అమ్మాయి ఎట్లా ఉంటుంది, అట్లా ఉండాలి అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి అట్లా ఉండే. అంటే చూస్తే అలా అనిపించా చూసినప్పుడు అంటే నార్మల్గా ఇప్పుడు ఫ్రైడే అట్లా ట్యూస్డే మండే అట్లా మనం పూజలు చేస్తే అమ్మాయిలు కానీ అండ్ లేదంటే ఎవరైనా అక్క వాళ్ళు కానీ ఎట్లా రెడీ అవుతుంది, నాకు కూడా ఇట్లా రెడీ అవ్వాలి అని చెప్పి అది ఒక ఫీలింగ్ అనేది నాకు వస్తుండే. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ఇంకా నేను 15-16 ఇయర్స్ వచ్చినప్పుడు ఇంకా నేను ఫ్యామిలీలో షేర్ చేసుకున్నా, అమ్మ నాకు లైక్ ఇలా ఉండాలి అనిపిస్తుంది. మా అమ్మకి చెప్పాను, అమ్మని లోపలికి పిలుచుకొని హాల్లో కూర్చొని అమ్మతో షేర్ చేస్తే ఫస్ట్ నాకు భయం అయింది, మా అమ్మ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఏ విధంగా తీసుకుంటుంది ఆ పాయింట్ని అని చెప్పి. కానీ ఫస్ట్ అమ్మ అట్లా అన్నప్పుడు ఓకే పర్లేదు నాన్న, అట్లా నువ్వు ఎట్లా ఉన్నా నువ్వు మా బిడ్డవి, నువ్వు అమ్మాయి అయినా నువ్వు ఒక ట్రాన్స్ అయినా నువ్వు అబ్బాయి అయినా నేను కన్నా బిడ్డవి కాబట్టి నా కడుపు తీపిని అయితే నేను పోగొట్టుకోలేను, అందరిలాగా నువ్వు మనసు రాయి చేసుకొని బయటికి వెళ్ళిపోవడము, సూసైడ్ ఐటమ్స్ అట్లాంటివి ఇట్లాంటివి చేయొక్కు, ఎందుకంటే నువ్వు కావాలని అయితే మారాలనుకోవట్లేదు, నీకు ఒక దేవుడు వస్తుంది కాబట్టి నువ్వు ఇట్లా నిండుగా ఉంటా అంటున్నావు, అమ్మవారిలాగా ఉండి అమ్మవారిని పెళ్లి చేసుకొని అమ్మవారితో ఉండిపోతా అంటున్నావు, మాకు కూడా సంతోషం అని చెప్పి ఇంకా మా అమ్మ ఆ టైంలో మా ఫ్యామిలీతో మాట్లాడి రిలేటివ్స్తో మాట్లాడి అందరితో మాట్లాడి ఒప్పించి ఇంకా నన్ను ఇది ఈ జెండర్లోకి ఇంకా మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి కన్వర్ట్ చేసి. నువ్వు ఏం చదువుకున్నావు అసలు 10th క్లాస్? అంటే స్కూలింగ్లో ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు వచ్చాయా? చాలా స్కూల్ లైఫ్లో చాలా ఫేస్ చేశాను. ఏంటంటే నేను ఒక అబ్బాయిని, కాకపోతే నేను ఒక అబ్బాయిలాగా ఉండలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక అబ్బాయిని, అప్పుడు నేను కూడా అందరిలాగా పై షర్ట్ వేసుకుంటున్నాను, అబ్బాయిలాగానే ఉంటున్నాను, కానీ పైకి చూస్తే అబ్బాయిని, లోపల ఫీలింగ్స్ అన్నీ అమ్మాయివి. బాయ్స్ నన్ను ఎట్లా అంటే మాది బాయ్స్ స్కూల్ సపరేట్ గర్ల్స్ స్కూల్ సపరేట్ ఉండే,
ఏ బ్లాక్ బి బ్లాక్ అని ఉండే. అయితే అక్కడ ఏంటంటే ఇంకా స్కూల్లో వెక్కిరించడం ఎక్కువ ఉండే నాకు. అంటే నువ్వు స్కూల్లో వాష్రూమ్ ఎందుకు వెళ్ళావురా, నువ్వు వాష్రూమ్ వెళ్తే అబ్బాయిలా కూర్చొని పోస్తావా, అబ్బాయిలాగా నిలబడి పోస్తావా, వాళ్ళకి ఎలా తెలుసు నువ్వు చెప్పావా అట్లా అడుగుతారు. అంటే నువ్వు ఇట్లా అమ్మాయిలాగా ఉంటావు కదా, నువ్వు ఏ వాష్రూమ్లోకి వెళ్తావు, అమ్మాయిల దానికి వెళ్తావా అబ్బాయిల దానికి వెళ్తావా, వెళ్తే నువ్వు అమ్మాయిలాగా పోస్తావా అబ్బాయిలాగా పోస్తావా, ఇట్లా ఎట్లా అంటే మనసు విరిగిపోయేటట్టు. ఇంకా నేను ఆ మాటలకి చాలా అంటే చాలా బాధపడ్డాను. దాని తర్వాత నన్ను ఎందుకు దేవుడు ఇట్లా పుట్టించాడు, నేనేం పాపం చేశాను దేవుడికి అని చెప్పి చాలా అంటే చాలా ఏడ్చిన టైంలో ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలేరు. స్కూల్లో టీచర్స్కి చెప్దామంటే కూడా, ఎందుకంటే మనకి స్టమక్ పెయిన్ ఉందంటే మనం అమ్మకి చెప్పుకోవచ్చు, మన బాడీలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎవరితో షేర్ చేసుకోలేము కాబట్టి ఎట్లానో ఎట్లానో మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి బాగున్నాను. ఇప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా అందరు కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిలాగా ఉన్నా సరే నేను ప్రశాంతి అని చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకుంటాను నన్ను. ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళని అంటే ట్రాన్స్జెండర్ అని అనలేము ఇప్పుడు, అసలు మీకు చాలా అవేర్నెస్ ఉంది, అంటే బయట జనం కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నిజంగా నీ గురించి తెలిసాక కొన్ని కామెంట్స్ చదువుతుంటే, మా ప్రశాంతి మీకు మేము ఉన్నాము, మీరు టెన్షన్ పడద్దు, మీరు బాధపడద్దు, చాలా సపోర్ట్ వచ్చింది. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఒకటి పెట్టుకొని బయటకు నటించకూడదు. మనం ఏదున్నా సరే అది ఆన్ కెమెరా కానివ్వండి ఆఫ్ కెమెరా కానివ్వండి, ఫేస్ టు ఫేస్ మనము రియాలిటీగా ఉండాలి. మనం ఏంటి అన్నది ప్రజెంట్ రిసీవ్ చేసుకోవాలి మనం వాళ్ళ నుంచి, అప్పుడు మనకి రిసీవ్నెస్ ఎట్లా వస్తుందో మనకు అర్థమవుతుంది. ఇంకా స్కూల్లో నిజంగానే ఇది ఒక మాట, ఇందాక నువ్వు చెప్పినట్టు వాష్రూమ్ విషయానికి వస్తే నిజంగానే మీరు అంటే ఇలా అడుగుతున్నానని కాదు, ఏ వాష్రూమ్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మెయిల్? నేను నార్మల్గా అయితే స్కూల్లో నేను వాష్రూమ్ వెళ్ళకపోయేదాన్ని, ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందుల్లో ఉండేది. లైక్ ఏంటంటే నేను వెళ్ళినా సరే బాయ్స్ వచ్చి ఇబ్బంది పెట్టేది అట్లా ఇట్లా అని చెప్పి. నేను స్కూల్లో అసలు సరిగ్గా లంచ్ కూడా చేసేదాన్ని కాదు. లంచ్ బ్రేక్ వస్తే కూడా నేను నాది నేను సపరేట్గా నాది నేను సైలెంట్గా తిని నాది ఏంటి నా పని ఏంది అక్కడ చదువుకోవాలి ఇంటికి రావాలి అట్లా ఉండేది. ఇంకా స్కూల్లో ఏంటంటే అందరు అబ్బాయిలు చిల్లరగా అట్లా ఇట్లా చేయడం నాకు అవన్నీ రాకపోయేది. అలా ఇంకా వీళ్ళు సైలెంట్గా ఉంటాను. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మంచిగా నీట్గా రెడీ అయ్యి మంచిగా బొట్టు పెట్టుకొని మంచిగా నీట్గా వెళ్ళేది. ఇంకా అట్లా కూడా నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకుంటావు రోజు స్కూలింగ్లో ఉన్నప్పుడు? ఇప్పుడు మీరు ట్రాన్స్ అయ్యారు తర్వాత మీకు ఏమైనా బాడీ పార్ట్స్ అవి కావాలంటే తర్వాత చేంజ్ చేసుకుంటారు, కానీ స్కూలింగ్లో ఉన్నప్పుడు మీకేం బాడీ పార్ట్స్ విషయంలో ఇష్యూ లేదు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చింది అది? ఇంకా నేను ఏంటంటే టోటలీ అమ్మాయిలాగా ఉండిపోయేది. లైక్ అమ్మాయిలాగా కూర్చునేది, అమ్మాయిలాగా మాట్లాడేది, అమ్మాయిలాగా భోజనం లంచ్ చేసేది. ఇంకా నేను ఎవరితో అబ్బాయిలతో మాట్లాడకపోయేదాన్ని కాదు. లైక్ ఎంతసేపు నాది నేను సైలెంట్గా నా పని నేను చేసుకునేదాన్ని. అలాంటి టైంలో ఇంకా వీళ్ళు ఏంటంటే ఇంకా నన్ను నానా మాటలతోని మానసికంగా బాగా ఇబ్బంది పెట్టారు. అంటే నువ్వు ఇదా నువ్వు అదా అది అని చెప్పి క్లాప్స్ కొట్టడము చాలా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టి, ఒక ఎట్లా అంటే సచ్చిన పాముని ఇంకా చంపుతున్నట్టు బాగా చేస్తారు. ఇంకా మనకి స్టమక్ పెయిన్ వస్తుందంటే తలనొప్పి ఉందంటే ఇంట్లో వెళ్ళి అమ్మకి చెప్పొచ్చు, అమ్మ నాకు తలనొప్పి వస్తుంది అని చెప్పి. నా బాడీలో ప్రాబ్లం ఉన్నప్పుడు నేను అసలు ఏమని చెప్పాలి ఇంట్లో కూడా, అమ్మ నాకు ఇట్లా అవుతుందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే హాస్పిటల్లో కూడా ఏమంటారు హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ఉంది అంటారు. దానివల్ల ఇంకా నేను ఎవరితో ఏం షేర్ చేసుకోలేక నాలో నేను లోపల కుమిలిపోయాను చాలా. ఇంకా ఇప్పుడు ఏంటంటే మీ వల్ల ఏమైందంటే మీరు ఇలా కొంచెం మీడియా ముందుకు రావడము, కొన్ని విషయాలు చెప్పడము, మీ ట్రాన్స్లో ఉన్న వాళ్ళు కొంచెం మంచి మాటలు చెప్పడం, బయట చదువుకుని ఉద్యోగాలు చేయడం వల్ల ఇప్పుడు ఎవరైనా ట్రాన్స్ లాగా అంటే మీలాగా ఫీలింగ్స్ ఉన్న చిన్న పిల్లలు నిజంగా మీ వల్ల చాలా మంచి జరిగిందనే చెప్పాలి. ఎంతోమంది కదరా ఇప్పుడు అవేర్నెస్ ఉంది, పిల్లల్ని దగ్గర చేస్తున్నారు తల్లిదండ్రులు, దగ్గర తీసుకుంటున్నారు, అది కరెక్టా కాదా? నేను ప్రతి పేరెంట్స్కి అదే చెప్తాను. ఇంకో కన్నోళ్ళు మీరే ఇప్పుడు ఇప్పుడు మేము ఇలా మారినామంటే నార్మల్గా సొసైటీ చూస్తే మీ అమ్మ వాళ్ళ వల్లే నువ్వు ఇట్లా పుట్టినావు అంటారు, కానీ అది దైవ నిర్ణయం అది. ఇప్పుడు ఆడామోగ ఎట్లయితే మన భూమి పైన తిరుగుతున్నారు, మా ట్రాన్స్ కూడా అలా. ఇప్పుడు మనం పూజించే శివుడే అర్ధనారీశ్వరుడు, ఆయనలో సగ భాగమే మాకు ఇచ్చాడు. మమ్మల్ని ఓపెన్గా చూస్తే అర్ధనారీశ్వరులు అని అంటారు. అలా పూజించే శివుడే అర్ధనారీశ్వరుడు అయినప్పుడు ఆయనని మనం పూజ చేస్తున్నాం కదా, శివయ్య అంటాము, లింగం అంటాము, ఆయననే విధ విధాలుగా పేర్లతో ఆయనని పిలుస్తాము. మమ్మల్ని కూడా అర్ధనారీశ్వరులు అంటారు, హిజుడాలు అంటారు, ట్రాన్స్జెండర్స్ అంటారు, మేము ఎదురొస్తే మంచిది అంటారు. కొన్ని పనులలోకి వెళ్ళేటప్పుడు మా చేయి తలపైన పెట్టించుకొని వెళ్తారు, లేదంటే మాకు కట్నం పెట్టి మా కొంగులో నుంచి ఒక రూపాయిని వాళ్ళు తీసుకుంటారు. అలా ఎన్నో ట్రాన్స్జెండర్స్ నుంచి ఉపయోగాలు ఉన్నప్పుడు ఇలాంటి అవిట్లో ఎందుకు ట్రాన్స్ని దూరం పెడతారు? అప్పట్లో అంటే నార్మల్గా, ఇప్పుడు కొంచెం జనరేషన్ మారింది కాబట్టి ట్రాన్స్జెండర్ ఎదురొస్తా మంచిది శుభం జరిగింది అని చెప్పి అంటారు. లేదంటే ట్రాన్స్జెండర్ ఒక ఇంట్లోకి వచ్చి వెళ్తే అమ్మాయి మా ఇంట్లో కాలు పెట్టిపోయింది అని అంటారు. ట్రాన్స్జెండర్ ఒకవేళ కోపంతో ఏమంటారు అంటే ఇలా మేము కొట్టి ఎవరినన్నా ఏదన్నా అంటే అది జరుగుతుందని చెప్పి భయపడతారు.
మాకు ఏంటంటే అది దైవం నిర్ణయం. మేము ఇలా కొడుతున్నప్పుడు ఏంటంటే అది మా అమ్మవారికి, మా మాత, మా పూజించే మా మురిగి మాత ఏదైతే ఉంటుందో అమ్మవారికి సంకల్పం అన్నట్టు ఇది. అలా మేము మాకు కోపం వచ్చినప్పుడు, మాకు ఏదన్నా బాధ వచ్చినప్పుడు, మాకు బాగా ఓవర్గా మమ్మల్ని ఇరిటేట్ చేస్తే మేము అప్పుడు తాళి, దీన్ని అనేది మేము తాళి అంటాము, అలా కొట్టి వాళ్ళని ఏదన్నా అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి పబ్లిక్ కూడా అది బాగా నమ్ముతారు. అమ్మో వీళ్ళ జోలికి వెళ్ళకూడదు, ఎందుకంటే మనం చేయబెట్టి దీవిస్తే ఎంత మంచిదో మా నోటి నుంచి అన్నది కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి ట్రాన్స్ని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళ నుంచి మాట పడకండి. ప్రతి ఫ్యామిలీ కూడా చెప్పేది ఏంటంటే అందరూ మీ పిల్లలు, అమ్మాయిలమైనా అబ్బాయిలమైనా ట్రాన్స్ అయినా మీ పిల్లలమే కాబట్టి మీలో పెంచుకోండి. ఎందుకంటే అమ్మా నాన్న పెంపకంలో పెరిగిన ట్రాన్స్ అయినా కూడా ఒక అమ్మాయిలాగా నీట్గా సాంప్రదాయ పద్ధతిగా నడుచుకుంటుంది. కానీ చూసుకుంటే ప్రశాంతి ఇప్పుడు ఏంటంటే అందరికి ఎలా అయిపోయిందంటే మీ గురించి అవేర్నెస్ వస్తూనే బట్ మీ వాళ్ళ ప్రేమకి బానిస అయిపోతున్నారు. వీళ్ళు ప్రేమకి బానిస అనేది ఒక క్వశ్చన్ అయిపోయింది. ఎందుకంటే రియాలిటీ షోస్ విషయానికి వచ్చినా అలాగే ఉంటున్నారు. ప్రస్తుతం మీ పరిస్థితి కూడా అదే అవునా కాదా? ఎందుకంటే మీరు ఒక జోగినిగా అవ్వాలి లేదంటే ఒక అమ్మవారిని పెళ్లి చేసుకుని ఇలా అంటూనే ఒక మనిషి ప్రేమకి బానిస అయిపోతున్నారు. ప్రేమ ఏంటంటే మాలాంటి వాళ్ళకి తొందరగా అటాక్ అయిపోతుంది. ఎట్లా అంటే ప్రేమ అది గుడ్డిది, అది ఫేక్ ప్రేమనో రియాలిటీ ప్రేమనో అర్థం కాదు, కానీ ప్రేమ అన్న పదం వస్తే తొందరగా దాని ఏంటంటే మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోతుంది అది. కాబట్టి నేనైతే ఒకటే చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా కొంచెం అనుభవం అయింది కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమించాలి, తప్పు లేదు, కానీ అక్కడ డబ్బు పెట్టొద్దు. డబ్బు పెట్టి ప్రేమించకూడదు, ఎందుకంటే డబ్బు ఇచ్చి మనం కొనుక్కున్నట్టు అవుతుంది. నీ దగ్గర డబ్బు ఉందా, నువ్వు బాగా చూసుకునే నీకు సత్కా ఉందా, ప్రేమించు, పెళ్లి చేసుకో, ఇంకెక్కడి దగ్గర నన్ను తీసుకుని వెళ్ళు. అంతేకాని నువ్వు నా డబ్బు తినుకుంటూ నువ్వు ఇంట్లో ఉంటా, నేను బతుకుతాను, నువ్వు తెచ్చిన పైసతో బతుకుతా అంటే అది వేస్ట్. అప్పుడు ఎట్లా అవుతుందంటే మీరు ఒక అబ్బాయిని తెచ్చి పెంచుకున్నట్టు అవుతుంది. ఎవరినో నేను దత్తతకు తీసుకొని నా దగ్గర నేను పెంచుకుంటున్నట్టు, ఎందుకంటే కష్టం నేను పొద్దుంతా కష్టం చేసేస్తా, నా పైసలు నేను అబ్బాయికి పెడుతున్నాను అంటే అది పెంపకంతోనే అవుతుంది. అదే రియల్గా నువ్వు లవ్ చేసినావు అయితే రియల్గా ఒక అమ్మాయిలాగా చూడు, రియల్గా నన్ను కష్టం చేయకుండా నన్ను ఇంట్లో పెట్టి నువ్వు సాదుకో, అప్పుడు బాగుంటుంది కదా. అలానే బంజారా హిల్స్ ప్రశాంత్ ఒక టైంలో అబ్బా చూస్తే మంచి జోష్గా ఉండేవాళ్ళు, ఒక హుషారైన మనిషి కనిపించేది. అంటే టిక్ టాక్ చేస్తున్నైనా లేదంటే రీల్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక హుషారు అనేది ఉండేది, ఒక సంతోషం కనిపిస్తూ ఉండేది. ప్రస్తుతానికి ఈ సంతోషం లేకపోవడానికి కారణం ఈ ప్రేమ అనే ఒక్కటే అంటావా? అంతే, ప్రేమ అండ్ ఇంకొకటి ఫ్యామిలీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందిలో ఉన్నా. ఆర్థికంగా ఇబ్బంది నాకేంటంటే నా గోల్ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నా సొంత డబ్బు, అంటే నాకు లైక్ నేను అవి పూజలు బోనాలు అవి ఇవి చేస్తాను, అలా ఎవరన్నా దాత ముందుకు వచ్చైనా సరే, లేకపోతే నా ఒక కష్టంతో మా ఫ్యామిలీకి తెలియకుండా ఒక ఇల్లు కట్టి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మేము హైదరాబాద్ వచ్చేసి 20-25 ఇయర్స్ అవుతుంది, ఇంతవరకు మా ఫ్యామిలీకి ఏది కూడా ఆర్థికంగా ఉండడానికి ఏది కూడా సపోర్ట్ లేదు. కాబట్టి నా ఒక సొంత డబ్బుతో అంటే ఒక ట్రాన్స్ ఒక ఫ్యామిలీకి గిఫ్ట్ ఇచ్చినట్టు నేను ముందులో అంటే ముందు నించోవాలి అన్నట్టు, నా వల్ల అందరికీ కూడా ఇలా లోక జ్ఞానం కావాలి అన్నట్టు ఒక గోల్ అది. అలా నేను మా ఫ్యామిలీకి ఆర్థికంగా హెల్ప్ చేసి ఒక ఇల్లుని కట్టించి వాళ్ళకి అందులో సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇవ్వాలని ఒక డ్రీమ్. ఎందుకంటే మా అమ్మకి ఎప్పటి నుంచో కోరిక, నా సొంత ఇంట్లో నేను ఉండాలి, నా సొంత ఇంట్లో నేను పడుకోవాలి, నా సొంత ఇంట్లో నేను తినాలి అని చెప్పి మా అమ్మకి అదొక డ్రీమ్. కాబట్టి ఆ కోరిక నేను మా మమ్మీది మా డాడీది నెరవేర్చాలని చెప్పి నా దాదాపు. దానికోసం నువ్వు ఏ రకంగా ప్రయత్నిస్తున్నావు? నువ్వు డబ్బు సంపాదించాలంటే ఒక ఉద్యోగం చేయాలి లేదంటే నువ్వు చదువు? ట్రాన్స్జెండర్స్కి సాధారణంగా అయితే ఉద్యోగాలు ఎవరు ఇవ్వరు, ఎందుకంటే నేను చాలా ఉద్యోగాలలో ట్రై చేశాను. లేదురా, నువ్వు అది అనొద్దు. ఎందుకంటే ఎంతో మంది మీ ట్రాన్స్జెండర్లోనే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కానీ కొంతమందికి రావట్లేదు అనేది ఒక నిజం అయితే, కానీ ఉద్యోగాలు కూడా ఈ మధ్య కాలంలో అవేర్నెస్ వల్ల వస్తున్నాయి. చేయడం ఏంటంటే అది కూడా పై చదువులు చదివిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. నార్మల్గా ఇప్పుడు నేను 10th చదివాను, నాకు నార్మల్గా హౌస్ కీపింగ్ పను లేదంటే కాఫీ చాయ్ పెట్టి ఇవ్వడము లేదంటే ఏదో ఒక పని ఇస్తే నీకు కూడా చేసుకుంటా కదా, అంటే నాకు చేతలేని పని నేను చేసుకుంటా. ఇప్పుడు నేను ఒక లైక్ నేను ఒక సోషల్ మీడియాలో ఒక ఫేమ్ ఉన్న మనిషిని, లైక్ నేను చాలామంది ఆఫీస్లలో లేదంటే ఇట్లా స్టూడియోస్లలో అక్కడిక్కడ వచ్చినప్పుడు నేను చాలామందికి లైక్ ఏంటంటే రిక్వెస్ట్ చేస్తా, నాకు వచ్చిన పని లైక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, అలా ఇలాగే ఏదన్నా సరే నేను చేసుకుంటా, నాకు కూడా ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది ఏంటంటే ట్రాన్స్ అని చెప్పి ఒక స్టెప్ అనేది వెనక్కి వేస్తా. ఒక ఆలోచన అయితే వస్తుంది, ఆలోచన అయితే వస్తుంది, కానీ నాకు అదే డ్రీమ్. ఆలోచన రాకూడదు, వీళ్ళు కూడా ఫీమేల్, ఒక స్టెప్ ముందుకు వేయాలి కానీ వెనక్కి వేయకూడదు. ఎందుకంటే పనిచ్చి చూడాలి, చూసిన తర్వాత అప్పుడు మేము బ్యాడ్గా చేస్తే ఇమీడియట్గా వెలగొట్టేసి అప్పుడు ఒక మనిషి గురించి ఇమీడియట్గా మనం ప్రజెంట్ చేయాలి సొసైటీకి, ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకి అని చెప్పేసి. అదే ఇప్పుడు మాకు ఇస్తే ఇప్పుడు మాకు కూడా చాలామంది ఇల్లులు ఇవ్వడానికి కూడా వెనక్కి పోతారు. ఇప్పుడు నేను రీసెంట్గా
నా శిష్యులు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ పిల్లలు, వాళ్ళకి ఒక రూమ్ కావాలి ఉండడానికి, రూమ్ చూడడానికి వెళ్తే ఇస్తామంటారు. ఇస్తామన్నాక మమ్మల్ని కిందికి పై చూసి, ఓకే నువ్వు ఇట్లా నాను ట్రాన్స్జెండర్వి కదా, నీకు ఇల్లు ఇవ్వలేమమ్మా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి అదొక మాట. ఎందుకంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మాలాంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చి చూడండి, మేమేమి గలీజ్గా పెట్టుకొని బ్యాస్టర్ లాగా ఉండము, మా ట్రాన్స్లో బాగా నమ్మేదంటే మీ మాతని అమ్మవారిని పెట్టుకున్న ఇల్లు చాలా మంచిగా ఉంటుంది, మేము ఎంత నీట్గా పెట్టుకుంటామంటే ఒక ఫ్యామిలీ ఉన్న ఇల్లు లాగా పెట్టుకుంటాము. మీరు వస్తే ఇల్లు అంటే మీరు వస్తే ఎదురొస్తే మంచిది, మీరు ఇంట్లోకి వస్తే వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటే మీరు రావాలి, కానీ మీకు ఇల్లు మాత్రం ఇల్లు కానీ ఇవ్వరు. ఎందుకంటే ఆ ఇల్లు ఇస్తాము, ఇంట్లో వీళ్ళని పెట్టుకున్నారు, చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు, ఎందుకు చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు, మేము ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి లాక్కొని తింటామా, ఎవరైనా ఇబ్బంది పెడతాం, మా ఇంట్లో మేము ఉంటాం, మా ఇంట్లో మేము వండుకుంటాం, మా ఇంట్లో మేము తింటాం, మా ఇంట్లో మేము పడుకుంటాం. అంతేకాని మేము చాలా అంటే కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఎట్లా అంటే న్యూసెన్స్ చేస్తున్నారు, ఆ న్యూసెన్స్ వల్ల అందరికీ అదే పేరు పడ్డది. కానీ అందరూ అలా ఉండరు, అందరిని అలా అనుకోకూడదు. మొన్న రీసెంట్గా నాకు ఆ మాట అన్నప్పుడు చాలా ఏడ్చాను నేను. అక్కడ 5000 రెంట్ని మీరు ఉంటున్నారని చెప్పి 10,000 అన్నారు, అంటే డబల్ రెంట్ పే చేయాలి ట్రాన్స్జెండర్స్, పైగా 2-3 మంత్స్ అడ్వాన్స్ పే చేయాలి. అక్కడ ఎందుకు ఇంత పైసా అడుగుతారంటే ట్రాన్స్జెండర్స్ దగ్గర బాగా పైసా ఉంటుందని చెప్పి వీళ్ళకి అదొకటి తెలిసిపోయింది. కానీ ట్రాన్స్జెండర్స్ ఖర్చులు ఎలా ఉంటాయి వీళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే నువ్వు చాలా పద్ధతిగా చాలా చక్కగా ఉన్నారు. మీరు ఒక ట్రైన్లో వెళ్ళే వాళ్ళు ఎంతమంది ప్యాసింజర్స్టా, నువ్వు నమ్ము నమ్మకపో, మా కళ్ళ ముందు జరిగిన విషయాలు ఇవి, వాళ్ళ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఇవ్వగలుగుతారు, కొంతమంది ఇవ్వలేకపోతారు, బట్ వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఫోర్స్ఫుల్గా చేస్తూ ఉంటాయి ట్రాన్స్జెండర్స్. సో అలాంటి వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? నేను అదే చెప్తున్నాను కదా, మనం చేయకుండా 5,000 ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ట్రాన్స్ కూడా అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధం. ఒక్కరు చేసిన తప్పుకి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ట్రైన్స్లో అలా చేస్తున్నందుకు ఇప్పుడు అందరినీ కూడా అలాగే అనుకుంటారు. ఇప్పుడు గృహప్రవేశాలలో కూడా అక్కడిక్కడ కూడా కొంతమంది ఫేక్ వాళ్ళు అంటే నకిలీ వాళ్ళు వెళ్ళి అక్కడ దాతలు అంటే ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టి నాకు ఇంత కావాలి నాకు అంత కావాలని ఖచ్చితంగా డిమాండ్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇంకొకటి మేము గృహప్రవేశం అయితే ఏంటంటే అక్కడ గుమ్మడికాయ కొట్టాక వాళ్ళ ఇంటికి ఒక సింబల్ అన్నది ఉంటుంది మాది, ఆ సింబల్ అన్నది వేసి అక్కడ మా నేమ్ రాసి మా ఒక మొబైల్ నెంబర్ రాసి అక్కడ వాళ్ళ ఇంటికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి మా ఒక అడుగు వాళ్ళ ఇంట్లో పెట్టి 3 సార్లు ఇలా తాళి కొట్టి వాళ్ళకి అంతా మంచి జరగాలి, వాళ్ళ ఇల్లు పాలు పొంగినట్టు పొంగాలని మంచిగా అమ్మవారి మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని వాళ్ళ ఇంట్లో ఆశీర్వదించి మేము వాళ్ళు ఇచ్చిన కట్నం తీసుకొని మేము వస్తాము. అంటే అక్కడ మేము కూడా డిమాండ్ చేస్తాము, ఎందుకంటే ఒక్కదాన్ని వెళ్తే నేను వాళ్ళ ఇచ్చినంత తీసుకోగలుగుతా. నాలాంటి ట్రాన్స్జెండర్స్ కడుపు ఎంతోమంది ఉంటుంది, అలా ఎంతోమంది వస్తారు కాబట్టి మేము అందరం ఒక మాట మాట్లాడుకొని రీజనబుల్గా అక్కడ వాళ్ళని అడిగి అక్కడ నార్మల్గా ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కాలా వేళ పడి మేము అక్కడ ఉన్న డబ్బును తీసుకొని వచ్చి మేము నలుగురం 4 రకాలుగా మేము షేర్ చేసుకున్న డబ్బుని మేము వెళ్ళిపోతాము. అది మా గృహప్రవేశాలలో కానివ్వండి, ఓపెనింగ్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మేము చేసే విధం. ఈ నకిలీ వాళ్ళు ఏంటంటే వెళ్ళి డిమాండ్ చేసేసి గడబడి గడబడి చేసి గొడవలు చేసి తీసుకొని వెళ్ళిపోతారు, ఇంకా సిగ్నేచర్ అవన్నీ ఏమి లేకుండా. మేము మళ్ళీ వెళ్ళినప్పుడు వీళ్ళు ఏంటంటే ఆల్ అవుట్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళ ఫోటో చూపిస్తారు, వీళ్ళు నకిలీ వాళ్ళు. కానీ అక్కడ వాళ్ళకి తెలియదు కదా వీళ్ళు నకిలీ వాళ్ళు, వీళ్ళు రియల్ వాళ్ళు అని అలా ఏం చేయలేము. అలా చేయకుండా ఇంకా వాళ్ళు ఏంటంటే ట్రాన్స్ ఏదైనా అంటే అవుతుందని చెప్పి భయపడతారు, కాబట్టి ఎవరిని కూడా ఏదన్నా కోవడం వల్ల ఇట్లా చేస్తారు. కానీ ఇప్పుడు సాధారణంగా అందరు తెలుసు గుమ్మడికాయ పలిగినాకనే వీళ్ళు వస్తారు ఇలా సింబల్ వేసి తీసుకొని వెళ్తారు అని చెప్పి. కాబట్టి ఇప్పుడు చాలా జనరేషన్ మారిపోతుంది, కానీ మారిపోతుంది కాబట్టి ఇట్లా ఇట్లా జరుగుతుంది. అలా ఒక్కరు చేసిన తప్పుకి అందరు కూడా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. ప్రశాంతి, నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఎవరి వల్ల అయినా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఫేస్ చేసావా? సెక్సువల్ హెరాస్మెంట్స్ అంటే చాలా అంటే ఇంకా ట్రాన్స్ అందరికి కామన్, అవి నాకు కూడా జరిగినాయి. ఎందుకంటే నేను ఒక దగ్గర నుంచి ఒకసారి బోనం ఎత్తుకొని లైక్ అమ్మవారిలాగా నేను నార్మల్గా నిండుగా ఉన్నాను, ఆటో అతను లైక్ మిడ్ నైట్ అయిపోయింది, ఆటో అతను నన్ను బాగా హరాస్ చేస్తాడు. ఆ టైంలో చుట్టుపక్కల ఎక్కడ ఉర్రుదామన్నా ఏది లేదు, నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, కాల్ చేద్దామంటే ఆప్షన్ లేదు. ఆ టైంలో నేను చాలా నరకం చూశాను, చెయ్యు 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 అని చెప్పి బాగా హరాస్ చేస్తే ఇంకా కానీ లాస్ట్కి వస్తే ఏం చేయాలో అర్థం కాక నా ఈ బోనంబి కత్తులు త్రిశూలం అవి ఉంటాయి కదా అవి తీసుకొని ఎగ్దాం ఒకటేసారి పైకి లేసరికి వాడు భయపడిపోయి ఆటో దుంకి వాడు పారిపోయిండు. నేను ఆటో దిగేసి రోడ్డు పైకి వస్తే ఒక అన్న దేవుడిలాగా వచ్చి బండి పైన ఎక్కించుకొని నన్ను జాగ్రత్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి అన్న ఒక 100 రూపీస్ నా చేతిలో కూడా పెట్టి వెళ్ళాడు. అమ్మ అంటే నన్ను మన మూసపేట బ్రిడ్జ్ దగ్గర డ్రాప్ చేసి, అమ్మ నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో 100 ఉంచుకొని ఆటో ఎక్కి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, లేదంటే ర్యాపిటో బుక్ చేసుకో, యూబర్ బుక్ చేసుకో, అందులో ప్రాబ్లమ్స్ ఏముండే అంటే నా స్విచ్ ఆఫ్ అయిందన్న అంటే అన్ననే యూబర్ బుక్ చేసి ఆటో ఎక్కించి ఆటో ఫోటో తీసుకొని 100 రూపీస్ ఇచ్చి పంపించాడు. నేను ఆ టైంలో ఏమనుకున్నాను అంటే రియల్గా నా బాధ నా మొర ఆరగించి ఆ దేవుడే ఆ రూపాన వచ్చి నన్ను ఇట్లా హెల్ప్ చేశాడేమో అని అనిపించింది.
ఆ మూమెంట్ అయితే నేను ఎప్పుడు మర్చిపోను. చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. ప్రతి ట్రాన్స్కి కూడా ఇలాంటివి జరుగుతాయండి. ఎందుకంటే ఆ నెయిల్స్ పట్టి ఇట్లా గీరేయడము, బ్లేడ్లు వేయడము, బట్టలు చింపేయడము, కొట్టడాలు తిట్టడాలు చాలా ఫేస్ చేస్తారు. సో హిట్ టీవీ ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీకి చెప్పేది ఒకటి, ట్రాన్స్కి గౌరవించండి. అండ్ అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే, బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చున్నీ అంటూ చున్నీని కంపల్సరీగా వేసుకోండి, పద్ధతిగా ఉండండి, నీట్గా ఉండండి, అమ్మ నాన్నకు మంచి పేరు దాన్ని, మీరు మంచి పేరు తెచ్చుకోండి, ప్రేమని నమ్మకండి, మీ అబ్బాయిలను మోసం చేయకండి, అబ్బాయిలు మిమ్మల్ని మోసం చేయకూడదు అని చెప్పి కోరుకుంటున్నాం. అబ్బాయిలు ఇంకొక ట్రాన్స్జెండర్స్ని మోసం చేయకండి. మీరు ఒకవేళ ట్రాన్స్జెండర్ని నిజంగా లవ్ చేసి నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఒప్పించి రండి. మీ ఇంట్లో అమ్మ నేను అమ్మ నాన్న నేను ఒక ట్రాన్స్జెండర్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మీ ఫ్యామిలీలో ఒప్పించుకొని మా దగ్గరికి రండి. అంతేగాని మా దగ్గరికి వచ్చి మా లైఫ్తో ఆడుకొని మా లైఫ్ని అర్ధాంతరంగా ముగించకండి. ఎందుకంటే మాకు కూడా చాలా గోల్స్ ఉంటాయి, మాకు కూడా చాలా కోరికలు ఉంటాయి, మేము ఇలా బతకాలి అలా బతకాలి అని చెప్పి. ట్రాన్స్జెండర్స్ డబ్బుని వాడుకొని, ట్రాన్స్జెండర్స్ని వాడుకొని నడి రోడ్లో వదిలేసి ముంచి తనని చంపేసి తన లైఫ్ని అర్ధాంతరంగా వేస్ట్ చేసి వెళ్ళకండి. అందరికీ చెప్పేది ఏంటంటే, దైవాన్ని ఎలా అయితే నమ్ముతున్నారో మమ్మల్ని అలాగే నమ్మండి. అండ్ అందరితో మంచిగా ఉండండి, మీరు మంచిగా ఉండండి. థ్యాంక్ యూ. సో ఆవిడ్ని చూసైనా మీరు ఇన్స్పైర్ అయ్యి ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండండి, చూస్తూనే ఉండండి హిట్ టీవీ.